ఐఏఎస్ కావడమే మీ లక్ష్యమా? అనలాగ్ ఐఏఎస్ తో మీ గమ్యాన్ని చేరండి. వ్యాపారాలు వ్యాపకాలు వందున్నాయి, వాటిని పక్కన పెట్టి ఈ రాజకీయాలను ఎందుకు గెలుపుతున్నారు మీరు? ఏడ గెలికానండి రాజకీయాలు. విజయసాయి రెడ్డి గారి మీద ట్వీట్లు పెడుతుంటారు. ఎప్పుడు పెట్టాను? అదే కదా ట్రోల్. నువ్వు నన్ను ఎక్కాలని చూడకు. జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ ట్వీట్ చేశారండి. ఎన్టీఆర్ గారి ట్వీట్ కి, కేసీఆర్ గారి ట్వీట్ కి, విజయసాయి రెడ్డి గారి ట్వీట్ కి నువ్వు పెట్టే బోర్లో ఎరికలు చాలా ఉంటాయి, పడేవి. బండ్లా గణేష్ పడ్డావు. ఎన్టీఆర్ గారు అన్నావు, ఆన్సర్ ఇచ్చా. మెగా ఫ్యామిలీ అంటే ఆన్సర్ ఇస్తా. మళ్ళీ ఇంకో పోసాని అడుగు, ఆన్సర్ ఇస్తా. అంతేగాని మీరు లింకులు పెడతారు కదా, లింకులు పెట్టి అడుగుతుంటాం. నువ్వు 9 దాకా నీ ప్రోగ్రామ్ ఎట్టెక్ కొట్టాలని చూసా. మళ్ళీ నన్ను తిడతావు, నన్ను మనకున్న రిలేషన్ తో నేను వచ్చి నేను ఒప్పుకున్నా. పోసాని గారు ఎందుకు ఆ మాట అన్నారు? మరి ఆ ఫ్యామిలీ కూడా ఒక ఫ్యామిలీనే కదా. బండ్లా గణేష్ మీద కోపమంటే నన్ను తిట్టు, నన్ను కొట్టు, నన్ను. కానీ మా అమ్మ నాయన ఏం చేశారు సార్? అది పూరి గారు ఎందుకు స్పందించారు? అది నాలుగు జాగ్రత్త పెట్టుకో. భార్యని బిడ్డల్ని ప్రేమించిన వాడు మనిషి అన్న. నాగబాబు గారు మా ఎన్నికల సమయంలో అనుకుంటా కోట శ్రీనివాసరావు గారిని విమర్శించారు, దాన్ని మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? అన్న నువ్వు ఇరికియాలని చెప్పాకన్నా. ఇరికిచ్చేది కాదన్నా, నేను అడుగుతున్నా. నువ్వు ఒక ఫ్యామిలీకి దగ్గర అయితే ఒక ఫ్యామిలీకి దూరంగా ఉండవు, అన్ని ఫ్యామిలీలు నీవే. నాగబాబు బాబు మరి ఇంకేంది, నేను చెంచాగిరా నా గురించి చేస్తున్నాను. వారు వన్ సైడ్ ఉండదు, లవ్ వన్ సైడ్ ఉంటుంది.